Good morning, girls. This is the last topic in our animal biotechnology paper, and this is agriculture. Coming to introduction, India is primarily an agriculture-based country besides a fisheries giant as well. So, India anedi pradhananga agriculture ni base chestunnatvanti country. Atlage ippudu ఫిషరీస్ కూడా చాలా వాస్ట్గా అన్ని చోట్ల కల్టివేట్ చేయబడుతుంది. ఏ టోటల్ క్యాచ్ ఆఫ్ అబౌట్ 3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్ ర్యాంక్స్ ఇండియా అమంగ్ ది వరల్డ్స్ టాప్ 10 ఫిషింగ్ నేషన్స్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి టోటల్ 3 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫిష్ క్యాచ్ అనేది జరుగుతుంది పర్ ఇయర్. సో దీనివల్ల ఇండియా అనేది వరల్డ్స్ టాప్ 10 పొజిషన్లో ఉంది ఫిషింగ్ నేషన్స్లో. To meet the food needs of ever-growing population, farmers are taking up aquaculture, where the available water resources are being exploited to the maximum extent. So, ఇక్కడ మన population పెరిగే కొద్దీ మన food requirements కూడా increase అవుతూ ఉంటాయి. సో ఈ ఎవర్ గ్రోయింగ్ పాపులేషన్ యొక్క ఫుడ్ నీడ్స్ని మనము మీట్ అవ్వాలి అంటే, ఆ పెరుగుతున్న జనాభాకు తగినంత వంటి ఫుడ్ సప్లై మనం ఇవ్వాలి అంటే ఓన్లీ అగ్రికల్చర్ ఒక్కటే మనకు సరిపోదు. అందుకోసం ఆల్టర్నేటివ్గా మా చాలామంది ఫార్మర్స్ ఆక్వాకల్చర్ని కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. సో దానికోసం ఎక్కడున్న వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఫిష్ ఫార్మ్స్గా కన్వర్ట్ చేయడం స్టార్ట్ అయింది. Modern biotechnology has offered opportunities in agriculture and fisheries to produce more nutritious and better tasting foods, higher yields and disease resistant organisms having commercial value. So modern biotechnology ni use cheskoni manaku fisheries lo chala nutritious ga undetvanti taste lo inka improvement kanapadetvanti హై ఈల్డ్స్ని అందించేటువంటి అలాగే డిసీజెస్ని తట్టుకునేటటువంటి శక్తి కలిగినటువంటి ఫిషెస్ని కల్టివేట్ చేయటం అనేది స్టార్ట్ అయింది. ఫిషరీస్ సైన్స్ డివిజన్ అండర్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇస్ మానిటరింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ద రీసెర్చ్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఆఫ్ మేజర్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆర్ కంట్రీ. సో ఇక్కడ ఐసిఏఆర్ ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది వేటినంటే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని. సో కంటిన్యూస్గా వాళ్ళు ఫిష్లో రీసెర్చ్ అనేది చేస్తారు, అంటే ఇంకా బెటర్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి బై యూజింగ్ బయోటెక్నాలజికల్ మెథడ్స్ అనేది వాళ్ళ యొక్క వర్క్. Monoculture or monospecies culture in fishes. Monoculture can be defined as the culture of a single species of an organism in a fresh, brackish or saltwater culture systems to marketable size. So, ఇక్కడ monoculture పేరులోనే ఉంది. Mono means single. So, culture of a fish which belongs to a single species is called monospecies culture or monoculture of fishes. So, ఒకే రకమైనటువంటి స్పీషీస్ని పాండ్ మొత్తంలో కనుక గ్రో చేసినట్లయితే, కల్టివేట్ చేసినట్లయితే దాన్నే మోనోకల్చర్ అంటాం. సో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మోనోకల్చర్ ఆఫ్ ఫిషెస్: టు గెట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ టు ప్రివెంట్ స్పీషీస్ ఎక్స్టింక్షన్ బై ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇక్కడ ఎక్కువ ఫిష్ యొక్క ప్రొడక్షన్ని మ్యాక్సిమం అమౌంట్కి పెంచటము, అట్లాగే ఎక్కువగా కొన్ని రకాల ఫిష్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారు, కొన్ని స్పీషీస్ని ఎక్కువగా ఫుడ్గా తీసుకుంటూ ఉంటాం. సో అట్లా తీసుకోవటం వల్ల కొన్ని రకాల స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా జరగకుండా ఎక్స్టింక్షన్ నుంచి ఆ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా అదే స్పీషీస్ని మనం కనుక కల్టివేట్ చేసినట్లయితే, మోర్ అండ్ మోర్ ఫిష్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ ఫిష్ యొక్క స్పీషీస్ని ఎక్స్టింక్ట్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. హై న్యూట్రియంట్ రిచ్ ఫిష్ కల్టివేషన్. సో మనం హై న్యూట్రియంట్స్ని ఇచ్చేటువంటి ఫిష్ని తీసుకొని మనం కల్టివేట్ చేయొచ్చు. హై సప్లై హై క్వాలిటీ యానిమల్ ప్రోటీన్ అండ్ వైటమిన్ రిచ్ ఆయిల్ లైక్ కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఫ్రమ్ కాడ్ ఫిష్ విచ్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్స్ ఏ అండ్ డి. సో ఫిష్ తీసుకున్నట్లయితే కాడ్ లివర్ ఆయిల్,
అవి విటమిన్ ఏ డి లో చాలా రిచ్ గా ఉంటాయి, అలాగే ఈ కూడా. సో ఇట్లాంటి ఆయిల్స్ ని అంటే ఇవన్నీ కూడా మెడికల్ గా మనకి చాలా యూస్ఫుల్, బెనిఫిషియల్. అట్లాంటి హై ఈల్డింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫిషెస్ ని, గుడ్ ప్రోటీన్ ఇచ్చేటువంటి ఫిషెస్ ని కూడా హై నెంబర్ లో కల్టివేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూస్ ఇన్ మెడిసిన్స్ అండ్ ఇన్ సోప్ మేకింగ్ ఇండస్ట్రీస్. అంతేకాకుండా మెడిసిన్స్ లో కొన్ని ఫిష్ ఆయిల్స్ ని యూస్ చేస్తారు, అట్లాగే సోప్ ప్రొడక్షన్ యూనిట్స్ లో కూడా యూస్ చేస్తారు. కల్టివేబుల్ ఫిష్ స్పీషీస్ ఇన్ మోనోకల్చర్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. దే షుడ్ హ్యావ్ ఫాస్ట్ గ్రోత్ రేట్. వాటి యొక్క గ్రోత్ రేట్ చాలా ఫాస్ట్, అంటే తొందరగా అవి పెద్ద అయిపోయేలాగా ఉంటాయి, ఉండాలి. వాటి యొక్క కల్చర్ అట్లా ఉన్నప్పుడైతే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మనకి బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఒక ఫిష్ కల్టివేషన్ చేసాము అంటే దాని నుంచి మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఉండాలి, ఏ ప్రొడక్షన్ అయినా సరే. సో ఇక్కడ కూడా అంతే, అవి తొందరగా గ్రో అయ్యేటటువంటి స్పీషీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫీడ్ ఆన్ న్యాచురల్ అండ్ చీప్ ఆర్టిఫిషియల్ ఫుడ్. సో కాస్ట్లీ ఫీడ్స్ని కాకుండా చాలా న్యాచురల్గా దొరికేటువంటి వేస్ట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ కానీ, చీప్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ని కానీ వాటికి ఫీడింగ్ పర్పస్ కోసం యూస్ చేయగలిగి ఉండాలి. దే షుడ్ బి స్ట్రాంగ్ అండ్ రెసిస్టెంట్ టు డిసీజెస్. అవి డిసీజెస్ని తట్టుకునే విధంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్ యాడ్వర్స్ అండ్ ఫిజికో కెమికల్ కండిషన్స్ ఆఫ్ పాండ్ వాటర్. సో వాటికి రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. ఏంటంటే ఎట్లాంటి వాతావరణాలైనా, ఎట్లాంటి ఫిజికో కెమికల్ కండిషన్స్నైనా అవి రెసిస్ట్ చేసుకోగలిగి ఉండాలి. దే షుడ్ కన్స్యూమ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్నే అది తీసుకోగలగాలి. దే షుడ్ పొసెస్ హై న్యూట్రిటివ్ వాల్యూ. వాటి యొక్క న్యూట్రిషియస్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ చాలా హైగా ఉండాలి. దే షుడ్ బి జెంటిల్ అండ్ నాన్ పాయిజనస్. సో అవి మైల్డ్గా ఉండాలి, అట్లాగే పాయిజనస్గా లేకుండా ఉండగలగాలి. దే షుడ్ బి ఈజీలీ హార్వెస్టెడ్. ఆ పాండ్లో నుంచి చాలా ఈజీగా హార్వెస్ట్ చేయగలిగినటువంటి స్పీషీస్ అయి ఉండాలి. బి అ ప్రాఫిటబుల్ సారీ బి అ ప్రొలిఫరేట్ బ్రీడర్. సో కంటిన్యూస్గా ప్రొలిఫరేట్ అంటే కంటిన్యూస్గా బ్రీడ్ చేసేది, బ్రీడింగ్కి వచ్చేది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని లే చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. బి ఏబుల్ టు రీప్రొడ్యూస్ అండర్ కన్ఫైన్డ్ కండిషన్స్. సో కన్ఫైన్డ్ కంట్రోల్డ్ కండిషన్స్లో అది రీప్రొడ్యూస్ చేయగలగాలి. అండ్ సపోర్ట్ హై పాపులేషన్ డెన్సిటీ ఇన్ పాండ్. సో ఒక పాండ్లో వాటి యొక్క పాపులేషన్ని హైగా మెయింటైన్ చేయగలిగి ఉండాలి. స్పెసిఫిక్ ఫీడ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఫార్మ్ మెయిన్ బేసిస్ ఫర్ మోనోకల్చర్ ఇన్ ఫిషెస్. సో ఇక్కడ మోనోకల్చర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫీడ్ అనేది వాటికి ఉండాలి. సో కమింగ్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ మోనోకల్చర్. మోనోకల్చర్ ఫిష్ ఫార్మింగ్ ఈస్ ఈజీ టు మానిటర్ ఇండివిజువల్ ఫిష్ బ్రీడ్ పర్ఫార్మెన్స్. దెర్ ఇస్ నో అన్డ్యూ కాంపిటీషన్ ఫర్ స్పేస్ అండ్ ఫీడ్. సో మోనోకల్చర్ ఫిష్ ఫార్మింగ్ అనేది మనం మానిటర్ చేసుకోవడానికి కానీ, అంటే పైపైన చూసుకోవడానికి, లేదా ఇండివిజువల్గా ప్రతి ఫిష్ యొక్క బ్రీడింగ్ కెపాసిటీ, బ్రీడింగ్ పర్ఫార్మెన్స్ని మనం చెక్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా ఒకే టైప్ కాబట్టి, అన్నిటి బ్రీడింగ్ కెపాసిటీస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కాబట్టి ఒకదాన్ని చెక్ చేసినా మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అట్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ని యూజ్ చేసినట్లయితే డిఫరెంట్ స్పీషీస్కి డిఫరెంట్ బ్రీడింగ్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి మానిటరింగ్ అనేది కష్టం అవుతుంది. అలాగే ఇక్కడ కాంపిటీషన్ ఫర్ స్పేస్ కానీ ఫుడ్ కానీ మనకి ఉండదు. అంటే వాటికి పెట్టే ఫీడ్ కానీ స్పేస్లో కానీ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, బికాస్ ఆల్ ఫిషెస్ దే బిలాంగ్ టు ద సేమ్ స్పీషీస్. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, రిగ్రెషన్ ఇన్ వాటర్ క్వాలిటీ, క్యానిబాలిజం, డిసీజ్ అవుట్ బ్రేక్ డ్యూ టు ఓవర్ స్టాకింగ్ ఆఫ్ పాండ్ విత్ ఫిష్. సో ఇక్కడ వాటర్ యొక్క క్వాలిటీ తగ్గిపోవటం, ఎందుకంటే ఒకేలాంటి స్పీషీస్ కాబట్టి అన్నిటి యొక్క రిక్వైర్మెంట్స్ ఒకటే ఉంటాయి, సేమ్గా ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ యొక్క దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అదే వాటర్లోకి చేరుతాయి కాబట్టి వాటర్ యొక్క క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే క్యానిబాలిజం, ఒకదాన్ని ఒకేలా సారీ ఈటింగ్ ఆఫ్ దర్ ఓన్ స్పీషీస్, వాటి స్పీషీస్ని అవే తినేయటం, అంటే ఒక ఫిష్ వేరే ఫిష్ని తినేయటం. సో డిసీజ్ అవుట్ బ్రేక్,
సో అన్ని ఒకేలాంటి స్పీషియస్ ఒకేదాంతో ఓవర్ స్టాక్ అవుతుంది కాబట్టి పాండ్ అనేది ఒక్కదానికి డిసీజ్ వచ్చినట్లయితే అది అందరికీ కూడా మిగతా అన్ని స్పీషీస్కి కూడా అన్ని ఫిషెస్కి ఈజీగా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ద మోనోకల్చర్ ఫిష్ ఫామ్. సో ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి ఫిష్ ఫామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు, అవైలబిలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ వాటర్. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండ్లో వాటర్ క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఫిష్ ఫీడ్, ఆ ఫిష్కి ఇచ్చేటువంటి ఫుడ్ ఫీడ్ చాలా గుడ్ క్వాలిటీది అయి ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ ఫింగర్లింగ్, గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండ్ హ్యావ్ ఫుడ్ గుడ్ ఫీడ్ టు ఫ్లెష్ కన్వర్టబిలిటీ. సో అక్కడ ఫింగర్లింగ్స్ అంటే ఆ చిన్న చేప పిల్లలు, వాటిని గ్రో చేయడానికి ఫింగర్లింగ్స్ సూటబుల్గా ఉండాలి. అట్లాగే ఫిష్ ఫీడ్ టు ఫ్లెష్ కన్వర్టబిలిటీ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఇచ్చే ఫీడ్ తక్కువగా ఉండాలి, ఆ ఫిష్ నుంచి వచ్చేటువంటి ఫ్లెష్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి ఫిష్ కల్టివేషన్ అనేది ప్రాఫిటబుల్గా ఉంటుంది. గుడ్ సాయిల్ టైప్, సో పాండ్లో యూస్ చేసే సాయిల్ టైప్ కూడా మంచి క్వాలిటీది అయి ఉండాలి. మోస్ట్లీ క్లే సాయిల్ ఈస్ ప్రిఫర్డ్. ఎందుకు అంటే బంకమట్టి, బంకమట్టికి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, వాటర్ని రిటైన్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే దాంట్లో మినరల్స్ కంటెంట్ హ్యూమస్ కంటెంట్ రిచ్గా ఉంటుంది కాబట్టి అది ఫిష్ యొక్క గ్రోత్కి చాలా బాగుంటుంది. అవాయిడ్ సచ్ సాయిల్స్ హ్యావింగ్ హెవీ మెటల్స్ లైక్ కాపర్ మెర్క్యూరీ ఆర్సెనిక్ అండ్ లెడ్. సో హెవీ మెటల్స్ ఉండేటువంటి సాయిల్స్ని అవాయిడ్ చేయాలి. సో బికాస్ దే ఆర్ పాయిజనస్ టు ఫిషెస్. అవాయిడ్ హైలీ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా యాజ్ ద సల్ఫర్ ఫ్యూమ్స్ రిలీజ్డ్ ఆర్ పాయిజనస్ టు ద ఫిష్. సో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ఏరియాస్లో ఫిష్ పాండ్ని కన్స్ట్రక్ట్ చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకు అంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి పాయిజనస్ అండ్ డేంజరస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల ఆ ఫిష్ యొక్క హెల్త్కి ప్రాబ్లం వస్తుంది, ఫిషెస్ దే విల్ డై. అవాయిడ్ అసిడిక్ సాయిల్ ఆర్ రాకీ సాయిల్. సో అక్కడ జనరల్గా మనం అసిడిక్ ఆర్ రాకీ సాయిల్స్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. వెజిటేషన్ ఆఫ్ ది సాయిల్ మస్ట్ బి ఈజీ టు క్లియర్. సో దాంట్లో ఉండేటువంటి ప్లాంట్ గ్రోత్నే మనం ఇక్కడ వెజిటేషన్ అని చెప్తాం. ఆ సాయిల్ వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాచు అనేది అక్కడ ఫామ్ అవుతుంది. సో ఆ వెజిటేషన్ని మనం క్లియర్ చేయడానికి ఆ సాయిల్ చాలా సూటబుల్గా ఉండాలి. టోపోగ్రఫీ ఆఫ్ ద ల్యాండ్ మస్ట్ నాట్ బి ఈజీలీ ఫ్లడెడ్. సో టోపోగ్రఫీ జియోగ్రఫికల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ చూస్తే ఫ్లడ్స్ రాని ప్లేసెస్ అయ్యి ఉండాలి. ఇండిజీనస్ ఫిషెస్ సెలెక్టెడ్ ఇన్ మోనోకల్చర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిషెస్ విచ్ ఆర్ మోస్ట్లీ సూటెడ్ ఫర్ మోనోకల్చర్ అంటే న్యాచురల్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్, బ్రాకిష్ వాటర్ ఫిషెస్, సాల్ట్ వాటర్ స్పీషీస్. So these are all the examples like mesocarps, katla katla, labio rohita, sirenus mrigala, labio calbasu, sirenus cirrhosa. Coming to brackish water fishes, milkfish, canos canos and mullets in several countries. Saltwater species, exotic carps, hypothalamictis mollitrix, which is also commonly called as silver carp, tenopharyngodon idella, commonly called as grass carp, Cyprinus scarpio, common carp, eel, anguilla species, etc. in several countries. Zebrafish or goldfish genetically modified to produce fluorescent red pigment. Pond management. So, how to manage a pond after construction? After stocking the pond with desired fish or fingerling, the pond should be observed daily for water quality, physical characteristics like temperature, color, odor, transparency of water, and chemical characteristics of water like pH and dissolved oxygen, DO. So after stocking the pond with fingerlings, so chapa pillalto pond ni stock chesna tarvata, ద పాండ్ అనేది దాన్ని డైలీ మనం రెగ్యులర్గా వాటర్ యొక్క క్వాలిటీని చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే టెంపరేచర్, కలర్ ఆఫ్ ది వాటర్, ఓడర్ స్మెల్, అలాగే వాటర్ యొక్క ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ లాంటి ఫిజికల్ పారామీటర్స్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వాటర్ యొక్క పిహెచ్, ఎసిడిటీ, ఆల్కలినిటీ, డిసాల్వ్డ్ ఆక్సిజన్,
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇట్లాంటి కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా రెగ్యులర్ బేసిస్లో మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్లీ చెక్ అండ్ రిమూవ్ ఆల్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ బ్లాకింగ్ ద పాండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఆ పాండ్ యొక్క ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ అన్నీ కూడా వెజిటేషన్తో లేదా ప్లాంక్టాన్ నాచుతో ఇరుక్కుపోకుండా క్లాగ్ అయిపోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా క్లాగ్ అయితే వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఫ్రెష్ వాటర్ ఎంటర్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది పాండ్. చెక్ పాండ్ వాల్ ఫర్ బ్రేకేజ్ అండ్ లీకేజ్. పాండ్ యొక్క వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయేమో ఏమైనా లీకేజెస్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫీడ్ సప్లై అట్ 3 to 5% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. ఫిష్ యొక్క బాడీ వెయిట్ టోటల్ బాడీ వెయిట్లో 3 to 5% ఆఫ్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత ఫీడ్ని మనం ఫిష్కి సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఫిష్ యొక్క టోటల్ బాడీ వెయిట్లో 3 to 5%ని మనం ఫుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అబ్జర్వ్ ఫిష్ బిహేవియర్ ఎస్పెషలీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ వెన్ పాండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ అట్ ఇట్స్ లోయెస్ట్. సో ఫిష్ యొక్క బిహేవియర్ జనరల్గా ఎర్లీ మార్నింగ్లో మనకి క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి వాటి యొక్క బిహేవియర్ని ఎర్లీ మార్నింగ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో అయితే ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ లోగా ఉంటుంది కాబట్టి మానిటరింగ్ విల్ బి వెరీ ఈజీ అండ్ కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ విల్ బి అబ్టైన్డ్. వాచ్ అవుట్ ఫర్ ప్రిడేటర్స్. సో ఏమన్నా వాటిని తినేటువంటి ఫిష్ని తినేటువంటి వాటిని ప్రిడేటర్స్ అని చెప్తాం. సో అట్లా ప్రిడేటర్స్ ఏమన్నా వస్తున్నాయా వాటర్లోకి అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. డిఓ అండ్ అమోనియా కాన్సన్ట్రేషన్, పాండ్ ప్లాంక్టాన్ పాపులేషన్ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ అమోనియా ఈజ్ అ వేస్ట్ ప్రోడక్ట్ అండ్ ఇట్ ఈస్ పాయిజనస్ టు ద సర్వైవల్ ఆఫ్ ది ఫిష్. రిమూవ్ వీడ్ అండ్ గ్రాస్ ఆన్ పాండ్ సర్ఫేస్ అండ్ చెక్ ఫర్ సైన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇల్ హెల్త్. సో అక్కడ ఉన్నటువంటి గడ్డి నాచు వీడ్స్ అనమాట వీటిని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే గ్రాస్ కూడా రిమూవ్ చేసేయాలి ఎందుకంటే పైనంతా కూడా నాచు పట్టేసినట్లయితే ఆక్సిజన్ సప్లై లోపల ఉండేటువంటి ఫిష్కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. అలాగే ఫిషెస్కి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అనేవి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ మోనోకల్చర్ ఆఫ్ ఫిషెస్. నెక్స్ట్ కమింగ్ టు పాలిప్లాయిడీ ఇన్ ఫిషెస్. ఫిషెస్ ఆర్ ద మోస్ట్ స్పీషియస్ గ్రూప్ ఆఫ్ వర్టిబ్రేట్స్ విత్ మోర్ దాన్ 24,000 స్పీషీస్. సో ఫిషెస్ అనేది వర్టిబ్రేట్స్లో ఎక్కువ స్పీషీస్ కలిగినటువంటి గ్రూప్. సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ 24,000 స్పీషీస్ వరకు కనిపిస్తాయి. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ డైవర్సిటీ ఇన్ ఇకాలజీ, మార్ఫాలజీ, లైఫ్ హిస్టరీ, బిహేవియర్ అండ్ ఫిజియాలజీ. సో ఇవన్నీ కూడా ఎన్ని రకాల బ్రాంచెస్లో మనకి గ్రేట్ డైవర్సిటీ అనేది చూపిస్తాయి ఫిషెస్. మోస్ట్ ఫిష్ ఆర్ డిప్లాయిడ్ 2N ఇస్ ద నేచర్. 50 క్రోమోజోమ్స్ ఇస్ ద టిపికల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ సీన్ ఇన్ ఫిషెస్. సో ఫిషెస్లో మనకు కనిపించే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ 50 క్రోమోజోమ్స్. నార్మల్లీ దే ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ గ్యామెట్స్. డూప్లికేషన్ ఆఫ్ ది ఎంటైర్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ మియోసిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్ గ్యామెట్స్. సో మియోసిస్ అబ్సెంట్ అవ్వడం వల్ల ఎంటైర్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ డూప్లికేట్ అయిపోవడం వల్ల 50 కాస్త మనకి 100గా చేంజ్ అవుతుంది. ఎక్కువగా ఇది ఫీమేల్ ఫిషెస్లో కనిపిస్తుంది. ఫర్టిలైజేషన్ ఆఫ్ సచ్ ఎ డిప్లాయిడ్ ఎగ్ బై ఎ నార్మల్ స్పెర్మెటోజోన్ or the fertilization of the normal egg by a diploid spermatozoan leads to the appearance of triploid viable organisms. So ikkada diploid egg nu normal sperm tho fuse aina ledha normal egg diploid sperms tho fuse aina kuda manaki triploid condition anedi kanipistundi. Examples alage tetrapod fishes ఇవి కూడా కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే మేల్ ఫీమేల్ రెండు కూడా డిప్లాయిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అట్లాంటి గ్యామెట్స్ యూజ్ అయినప్పుడు టెట్రాప్లాయిడ్ ఫిషెస్ అనేవి వస్తాయి. దెర్ ఆర్ నో డేటా ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సచ్ మ్యూటేషన్స్ ఇన్ నేచర్. సచ్ ట్రిప్లాయిడ్ ఆర్ టెట్రాప్లాయిడ్ ఫిషెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పాలిప్లాయిడ్ ఆర్గానిజమ్స్. సో మెనీ ప్లాయిడీ సో మెనీ గ్యామెట్స్ ఉండండి సారీ మెనీ సో పాలిప్లాయిడీ కండిషన్ ఇస్ సీన్. సో మెనీ గ్యామెట్స్ పాలిప్లాయిడీ మే బి ఆఫ్ టూ టైప్స్ ఆటో పాలిప్లాయిడీ ఎల్లో పాలిప్లాయిడీ. ఆటో పాలిప్లాయిడీ
as seen in Salmonella. Embryo is derived from the parents of the same species. Otto means same. Cello means different. So same parents of the same species lant the embryo ganaka derive aithe danni autopolyploidy antam. Yellow polyploidy is embryo formed from the parents of different species. As seen in catastomid fish group of fishes. So catastomid anedi oka group of fishes dantlo manaki yellow polyploidy kanipistundi ante ikkada parents rendu kuda different species ki chendinavi rendu parents same species ki chendinatlayite autopolyploidy chustamu rendu parents different species ki chendinatlantivaithe yellow polyploidy anedi chustamu. So oriental loach Viscernus anguilli caudatus. It is a naturally occurring polyploid fish having 50 chromosomes in diploid state, 75 chromosomes in triploid state, and 100 chromosomes in tetraploid condition. So, this is natural mutation semi lakunda natural ga kanipichetatvanti 20 polyploid fish. Viscernus anguilli caudatus. Haploid individuals among fishes are non-viable. So general ga haploid fishes lo haploid gametes unnatvanta fishes anni kuda they are not viable. Triploids in fishes appear quite frequently. Chala frequent ga triploids kanipistayi. Haploids aithe survive avavu. The frequency of formation of tetraploid fishes ippudu varaku manaki teliyaledu. Atlage polyploidy in fishes distant hybridization of the consequence dwara వచ్చుంటాయి. కమింగ్ టు అప్లికేషన్స్, దీస్ ఫిష్ ఆర్ యూస్ టు ప్రొడ్యూస్ స్టెరైల్ ఫిష్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ యూజెస్. దిస్ సో జనరల్ గా పాలిప్లాయిడీ కండిషన్ స్టెరైల్ ఫిష్ ని ప్రొడ్యూస్ చేయడానికి వాడతాము. ఈ స్టెరైల్ ఫిష్ ని నెంబర్ ఆఫ్ పర్పసెస్ కి యూస్ చేసుకుంటాము. Grass carp to control unwanted vegetation in lakes and ponds. So grass carp అనేటువంటి పాలిప్లాయిడి ఫిష్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని పాండ్స్ లో లేక్స్ లో అన్వాంటెడ్ వెజిటేషన్ ని తినేయటానికని వాడుకుంటాం. హ్యావ్ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఇవల్యూషన్ ఆఫ్ ఫిషెస్. ఈ పాలిప్లాయిడ్ ఫిషెస్ కి ఇవల్యూషన్ లో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. దే ఆర్ యూస్డ్ యాజ్ ఎ మోడల్ టు టెస్ట్ థియరీస్ రిలేటింగ్ టు ద ఆరిజిన్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాలిప్లాయిడీ. సో అలాగే టెస్ట్ చేయడానికి కొన్ని థియరీస్ ని స్టడీ చేయడానికి ఈ కొన్ని ఫిషెస్ ని యూస్ చేస్తాం పాలిప్లాయిడీ ఫిషెస్ ని. డిస్పైట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ స్టెరిలిటీ ఇన్ పాలిప్లాయిడ్ ఫిషెస్ సమ్ ఫిష్ మే ప్రొడ్యూస్ వయబుల్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అండ్ రిప్రొడ్యూస్ ఎ డిప్లాయిడ్ పాపులేషన్. కొన్ని ఎక్స్పెక్టెడ్ స్టెరిలిటీ పాలిప్లాయిడ్ ఫిషెస్ లో కనిపించినప్పుడు సమ్ ఫిష్ అనేవి వయబుల్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అట్లాగే రెండు హ్యాప్లాయిడ్స్ ని కలిసినప్పుడు మనకి డిప్లాయిడ్ పాపులేషన్ అనేది వస్తుంది. So this is about agriculture, monospecies culture and polyploidy in fishes. And the last topic in unit 5 and the entire paper animal biotechnology is DNA fingerprinting. So DNA fingerprinting is the most commonly used technique nowadays. So ప్రతిదానికి పేరెంటేజ్ ని టెస్ట్ చేయడానికి మైగ్రెంట్స్ ని ఇమిగ్రెంట్స్ ని టెస్ట్ చేసుకోవడానికి సో ప్రతిదానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది అడ్వాన్స్డ్ టెక్నిక్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ టెస్ట్ టు ఐడెంటిఫై అండ్ ఇవాల్యుయేట్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ డిఎన్ఏ విచ్ ఇస్ ఇన్ ఎ పర్సన్స్ సెల్. సో ఒక యునిక్ టెస్ట్ అన్నమాట ఇది. అంటే మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా అయితే యునిక్ గా ఉంటాయో, కళ్ళలో ఉండేటువంటి ఐరిస్ ఎట్లా అయితే యునిక్ గా ఉంటుందో, అట్లాగే ప్రతి ఒక్క పర్సన్ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ కూడా యునిక్ గా ఉంటుంది. కాబట్టి ఒక పర్సన్ యొక్క సెల్ లో ఉన్న డిఎన్ఏని టెస్ట్ చేయడానికి ఈ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ ని యూస్ చేస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫింగర్ ప్రింట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ ఎనీ టూ పీపుల్ వుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అండ్ హెన్స్ ద సేమ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్. సో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఎలా అయితే ఒకేలాగా ఉండదో ఏ ఇద్దరు పర్సన్స్వి, అట్లాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ కూడా డిఎన్ఏ సీక్వెన్స్ కూడా ఏ ఇద్దరు పీపుల్ది మ్యాచ్ అవ్వదు. అందుకే దీన్ని కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అని పిలుస్తున్నాం. The test is used to determine whether a family relationship exists between two people, to identify organisms causing a disease, to decide parentage, to decide siblings, and to solve crimes, identify a body which is badly decomposed,
or if only body parts are available following a natural disaster or a battle. So general ga ee DNA fingerprinting test ni use chesi manam family relationships ni kanukochu find out cheyochu ante oka rendu DNA fingerprints teeskunte a persons iddarki madhye unna relationship unda vaalle manna relatives avutara vaalle iddar madhye unnatvanti relationship enti anedi identify cheyochu alage oka organism oka disease cause chesetvanti organism ni identify cheyochu పేరెంటేజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే కరెక్ట్ ఒక బేబీ యొక్క కరెక్ట్ పేరెంట్ ఎవరు అనేది డిసైడ్ చేయొచ్చు అలాగే ఆ బేబీ యొక్క సిబ్లింగ్స్ బ్రదర్స్ సిస్టర్స్ రియల్ వరల్డ్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయొచ్చు క్రిమినల్స్ ని పట్టుకోవడానికి క్రైమ్స్ ని సాల్వ్ చేయడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ అవుతుంది అలాగే బాగా బ్యాడ్ గా డికంపోజ్ అయిపోయినటువంటి బాడీని ఐడెంటిఫై చేయడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ యూజ్ అవుతుంది అలాగే ఏమైనా డిసాస్టర్స్ సునామీస్ న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు ఓన్లీ బాడీ పార్ట్స్ మిగిలిపోయి మిగతావి ఏమీ లేకపోయినా కూడా ఆ బాడీ పార్ట్స్ నుంచి మనం డిఎన్ఏని తీసి అది ఎవరిది అనేది మనం ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ ఆ స్మాల్ శాంపుల్ ఆఫ్ సెల్ ఈస్ నీడెడ్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సో డిఎన్ఏ టెస్ట్ చేయాలి అంటే చాలా మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ శాంపుల్ ఉంటే సరిపోతుంది ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కానీ హెయిర్ యొక్క రూట్ కానీ ఉన్నా సరిపోతుంది అట్లాగే సిమెన్ మేల్ సిమెన్ హెయిర్ స్కిన్ స్క్రేపింగ్స్ బ్లడ్ డ్రాప్లెట్స్ సింపుల్ మౌత్ వాష్ కానీ స్వాబ్ ఆఫ్ ది చీక్ మౌత్ లోపల ఉండేటువంటి బుగ్గల్లో నుంచి స్వాబ్ సో ఏ కొంచెం చిన్న పార్ట్ ఉన్నా కూడా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో దాని నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు క్రిమినల్ని ఈజీగా కనిపెట్టవచ్చు సో దిస్ ఇస్ అ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ Let's see the different steps involved in DNA fingerprinting process. Isolation of DNA, restriction digestion, gel electrophoresis, blotting, probing, and autoradiography. First, isolation of DNA. So, DNA is isolated from DNA by using DNA extraction protocols. So, ఒక సెల్ మనకు దొరికినట్లయితే ఆ సెల్ నుంచి DNA ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రోటోకాల్స్ ని యూస్ చేసి డిఎన్ఏని బయటకు తీస్తాం సెకండ్ వన్ ఈస్ రెస్ట్రిక్షన్ డైజెషన్ సో ఇట్ ఈస్ కట్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై యూజింగ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ కెమికల్స్ సో ఇక్కడ అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి డిఎన్ఏ ఫస్ట్ స్టెప్ లో ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి డిఎన్ఏని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ గా క్లీవ్ చేసుకుంటాం సో కొన్ని కెమికల్స్ నైనా యూస్ చేయొచ్చు లేదా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నైనా యూస్ చేయొచ్చు ఆ పర్పస్ కోసం థర్డ్ స్టెప్ ఈస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ సో ఇక్కడ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా ఒక జెల్లో రన్ చేస్తాం సో దట్ ద సైజ్ ఆఫ్ దోస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఈ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని ఇట్లా జెల్ ఎలక్ట్రోఫోరసిస్ లో రన్ చేస్తాం షార్ట్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి దే మూవ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్ అండ్ దే ఫార్మ్ బ్యాండ్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది జెల్ లాంగ్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ అనేవి టువర్డ్స్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది వెల్ లోనే బ్యాండ్ ఫామ్ చేస్తుంది మీడియం సైజ్డ్ అన్ని కూడా ఈ బిట్వీన్ లో ఫామ్ చేస్తాయి నెక్స్ట్ ఈస్ బ్లాటింగ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ బ్లాటెడ్ ఆన్ టు ఏ నైట్రోసెల్యులోస్ మెంబ్రెయిన్ సో దిస్ ఇస్ ద నైట్రోసెల్యులోస్ మెంబ్రెయిన్ సో దీస్ ఎలక్ట్రోఫోరేస్డ్ జెల్ పార్టికల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ దే ఆర్ బ్లాటెడ్ ఆన్ టు ద ఎన్సిఎం పేపర్ ప్రోబింగ్ డిఎన్ఏ ప్రోబ్స్ ఆర్ యాడెడ్ ఆన్ టు ద ఎన్సిఎం సో ఇక్కడ ఆల్రెడీ ఫ్రాగ్మెంట్స్ ఇట్లా అన్ని కూడా బ్లాట్ చేసేసాం ఎన్సిఎం పేపర్ మీదకి దీని మీద కల్ప్రిట్ యొక్క డిఎన్ఏని యాడ్ చేస్తాం దాన్నే ప్రోబ్ అంటాం దిస్ ఈస్ అ నోన్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ అంటే ఒక కల్ప్రిట్ లేదా ఒక క్రైమ్ చేసిన పర్సన్ యొక్క డిఎన్ఏ ఇది మనకి నోన్ సీక్వెన్స్ ఇది తెలిసిన సీక్వెన్స్ ఈ తెలిసిన సీక్వెన్స్ నుంచి తెలియని డిఎన్ఏ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేస్తాము త్రూ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నెక్స్ట్ ఆటో రేడియోగ్రఫీ ఎన్సిఎం ఈస్ ఎక్స్పోజ్ టు ఆన్ ఎక్స్రే ఫిలిం సో ఇక్కడ ఎక్స్రే ఫిలిం మీద ఈ ప్రోబ్ చేసినటువంటి ఎన్సిఎం పేపర్ ని ఆటో రేడియోగ్రఫీ అనే ప్రాసెస్ ద్వారా ఆటో రేడియోగ్రఫ్ చేస్తాం అండ్ ద కల్ప్రిట్ డిఎన్ఏ కెన్ బి మ్యాచ్డ్ ఇన్ ఎక్స్రే ఫోటోగ్రాఫ్ సో దీస్ ఆర్ ద డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ విచ్ వి సీ ఆన్ ది ఎక్స్రే ఫిలిం సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఫస్ట్ డిఎన్ఏ శాంపుల్ మనకి క్రైమ్ జరిగిన ప్లేస్ నుంచి
క్రిమినల్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక బ్లడ్ ఒక సిమెన్ హెయిర్ ఫాలికల్ స్కిన్ సెల్ ఏదో ఒకటి సెల్ ని తీసుకుంటాం ఆ సెల్ నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఆ డిఎన్ఏ ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూస్ చేసి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ గా క్లీన్ చేస్తాం ఆ ఫ్రాగ్మెంట్స్ ని జెల్ ఎలక్ట్రోఫోరేస్ చేస్తాం జెల్ ఎలక్ట్రోఫోరేస్ చేయడం ఎందుకంటే సైజ్ సెపరేషన్ చేయడానికి ఇట్లా అయిన వాటిని ఎన్సిఎం పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం బ్లాటింగ్ టెక్నిక్ ద్వారా అట్లా బ్లాట్ చేసిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఇట్లా ఎన్సిఎం పేపర్ మీద పడతాయి దీనికి మనం నోన్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ని యాడ్ చేస్తాం ఇప్పుడు ఆ నోన్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ వెళ్ళి ఇక్కడ ఉన్న పార్టికల్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ లో దేంతో అయితే హైబ్రిడైజ్ అవుతుందో దాన్నే మనము కల్ప్రిట్ యొక్క డిఎన్ఏ గా ఐడెంటిఫై చేస్తాము సో వీటిని తీసుకెళ్లి ఎక్స్రే ఫిల్మ్ మీద ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆటో రేడియోగ్రఫీ అనే టెక్నిక్ ద్వారా ఎట్లా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అంటే ఆ క్రైమ్ స్పాట్ లో దొరికిన బ్లడ్ శాంపుల్ హెయిర్ ఫాలికల్ నుంచి తీసుకున్నటువంటి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఇది ఇప్పుడు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ని మన అనుమానితుల డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ చేస్తాం సో మనకి ఒక 3 ఆర్ 4 మెంబర్స్ పర్సన్స్ మీద డౌట్ ఉంది అనుకోండి వాళ్ళకు కూడా ఇట్లాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ చేస్తాం ఇదే ప్రాసెస్ ద్వారా వాళ్ళ సెల్ తీసుకొని దాని నుంచి డిఎన్ఏ తీసి ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాం సో వాళ్ళది ఇది మ్యాచ్ చేస్తాం సో ఎవరితో అయితే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ వాళ్ళే కల్ప్రిట్ అనేది మనం కన్క్లూజన్ కి రావచ్చు సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ థ్యాంక్ యూ